హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్ చేయబోతున్న హీరో నిఖిల్ గారు. మీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్. ఈ బాబు చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. అల్లు అర్జున్ ఒక సినిమాలు అంటారు, ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇది. అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రోజు కూడా చూసా. మల్టీస్టార్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు? ఇంతకుముందు చెప్పినట్టు నాకు పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి ఆయన ఫ్రేమ్లో కనబడాలనుంది. అండ్ కంటిన్యూ 3 ఫిలిమ్స్ ఒక హీరోయిన్తో చేయాలంటే ఏ హీరోయిన్తో చేస్తారు? రాజమౌళి గారు, గాడ్ ఆఫ్ డైరెక్షన్. వీళ్ళలో ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు? నేను బాహుబలి చూసినప్పుడు ఏడిచాను. ఇండస్ట్రీలో ఎక్కువగా బాండింగ్ ఉన్న ఫ్రెండ్ ఎవరు? సోషల్ మీడియాలో మీ గురించి వచ్చిన బ్యాడ్ కమెంట్ ఏది, మీరు చదివి బాధపడింది? హాయ్ సార్. హాయ్. ఆర్ యూ రెడీ ఫర్ ర్యాపిడ్ ఫైర్? ఎస్ ఎస్ రామ్, లెట్స్ డూ ఇట్. 3 వర్డ్స్ అబౌట్ నిఖిల్. కూల్, కామ్, పేషెంట్. పేషెంట్ నా పేషెంట్ కాదు, పేషెన్స్ ఎక్కువ ఉంది. అండ్ మీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్? ఈ బాబా చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. ఎవరు చెప్పను అంటే బన్నీ ఒక డైలాగ్లో అల్లు అర్జున్ ఒక సినిమాలో అంటారు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు మనం ఏంటో అది బయటికి వెళ్ళి చెప్పాలి. బట్ ఐ థింక్ నా గురించి తెలియదు ఏంటంటే, నేను లవ్ స్టోరీస్ చూస్తున్నప్పుడు ఏడుస్తారా, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. టైటానిక్ చూసినప్పుడు ప్రతిసారి ఏడుస్తా. గీతాంజలి అలాంటిది ఎందుకో నాకు కనెక్ట్ అయిపోతుంది ఎమోషనల్. ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇది? ఖుషీ. ఎన్నిసార్లు? అసలు కౌంట్లెస్. నేను ఇంజనీరింగ్ టైంలో, సారీ, ఎంసెట్ రాసే టైంలో రిలీజ్ అయిన సినిమా. అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రోజు కూడా చూసా, ఎంసెట్ ఎగ్జామ్ మండే ముందు కూడా చూసా. ఓకే, సో ఐ లవ్ దట్ మూవీ. ఏదన్నా తెలుగు సినిమా ఇప్పుడు మీరు మళ్ళీ రీమేక్ చేయాలి అంటే ఎంటైర్ తెలుగు సినిమాల్లో ఏం చేస్తారు? భైరవ దీపం. భైరవ దీపం బాలకృష్ణ గారు ఆర్ ఆదిత్య 369 ఆర్ యా, ఈ రెండు సినిమా నాకు చాలా ఇష్టం. యా, మల్టీస్టార్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు? ఐ థింక్ అందరు యాక్టర్స్ చేయాలి నాకు ఉందండి. బట్ ఐ థింక్ ఎనీ ఆఫ్ ద యంగ్స్టర్స్ లైక్ నాకు ఎవరైనా ఓకే అండి. ఇంతకుముందు చెప్పినట్టు నాకు పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి ఆయన ఫ్రేమ్లో కనబడాలనుంది. సో ఐ సమ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు రిపీటెడ్గా ఏదన్నా ఒక డైరెక్టర్తో కంటిన్యూ మూవీస్ చేయాలంటే ఏ డైరెక్టర్తో చేస్తారు? నాకు రాజమౌళి గారితో చేయాలనుంది. బట్ ఐ డోంట్ నో, ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది, అది కూడా మరీ ఎక్కువ ఆశిస్తున్నట్టుంది. బట్ ఐ థింక్ సుధీర్ అండ్ చందు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అండ్ వి ఆనంద్, వీళ్ళు ముగ్గురుతో ఎన్ని సినిమాలు తీయగలుగుతాను నేను, పట్ట 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 తీయగలుగుతాను. అండ్ కంటిన్యూ 3 ఫిలిమ్స్ ఒక హీరోయిన్తో చేయాలంటే ఏ హీరోయిన్తో చేస్తారు? లవణ్య త్రిపాఠి, రైట్? షో వెల్ నో, ఐ థింక్ భూమిక చావ్లా ఇస్ సంబడీ ఐ రియలీ లైక్. బట్ ఆవిడతో సినిమాలు ఇప్పుడు రైట్ నా కుదరతాయో తెలియదు. బట్ ఓకే, మీకు కొన్ని నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి మీ ఒపీనియన్. చిరంజీవి గారు, గాడ్ ఆఫ్ మోడర్న్ తెలుగు సినిమా. బాలకృష్ణ, బాలయ్యబాబు ఇస్ లైక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ మన ఏదైనా మనసు నుంచి మాట్లాడతారు ఆయన. ఓకే, వెంకటేష్ గారు, ఓ విక్టరీ, ఆయన మోస్ట్ స్పోర్టివ్ పర్సన్. అతను స్పోర్టివ్ పర్సన్ లవ్ హిమ్. పవన్ కళ్యాణ్ గారు, హీఈస్ షెగువేరా, రెవల్యూషనరీ. నాగార్జున గారు, ఆబ్వియస్లీ అంటే పబ్లిక్ చెప్పేది, ఆబ్వియస్లీ మోస్ట్ హ్యాండ్సమ్. ఆయన నిజంగా నేను ఒక ఆయన ఏజ్లో ఉన్నప్పుడు ఆయనలో 10% కనబడ్డా చాలా అనిపిస్తుంది. మహేష్ బాబు, అందగాడు అన్న అన్న టైగ్ ఆయన పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది. ఈజ్ హాలీవుడ్ మెటీరియల్ అండి ఆయన, అంటే హాలీవుడ్లో కూడా ఆయన పీపుల్ ఎలా యాక్సెప్ట్ నేను చూస్తుండిపోవచ్చు. ఎన్టీఆర్ గారు, పవర్ ప్యాక్ డైనమైట్. అంటే మీకు కొన్ని నేమ్స్ చెప్తాను, ర్యాంక్ దెమ్ ఇన్ ఆర్డర్. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు బేసిక్లీ అంటే ర్యాంక్ దెమ్ ఇన్ ఆర్డర్ అంటే ఎవ్రీబడీస్ గాట్ అ స్పెషాలిటీ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ చేసే గ్రేస్ఫుల్ జిమ్నాస్టిక్ స్టెప్స్ ఎవ్వరు చేయలేరు, తను చేసే కామెడీ సూపర్, సో కాంట్ కంపేర్ విత్ హిమ్. తారక్ బాయ్ చెప్పే డైలాగులు ఎవ్వరు చేయలేరు, ప్రభాస్ బాయ్ అసలు ఆయన, సో ఎవ్రీబడీస్ యునీక్. సో నేను ఎవరిని ర్యాంక్ చేసి నేను ఎవరిని, అది నేను తప్పు చేయను, ఎవ్రీబడీ స్పెషల్, ఎవ్రీబడీస్ అ టాప్. కొన్ని డైరెక్టర్స్ గురించి మీ అభిప్రాయం? యా, రాజమౌళి గారు, దేవుడు, ఆయన కూడా లైక్ దట్ గాడ్ ఆఫ్ డైరెక్షన్. అసలు ఒక్క ఫ్లాప్ రాకపోవడం అంటే ఏంటండి అసలు. త్రివిక్రమ్, మాటల మాంత్రికుడు. సుకుమార్ గారు, జీనియస్. పూరి జగన్నాథ్ గారు, అసలు యాక్చువల్లీ పూరి జగన్నాథ్ గారు సినిమాలు చూసే ఇన్స్పైర్ అయ్యాను. ఇడియట్ అమ్మనాన్న తమిళమ్మ యాటిట్యూడ్ పా అని, యాటిట్యూడ్ టూ మచ్. వివి నాయక్ గారు, నాయక్ గారు ద గాడ్ ఆఫ్ మాస్ అంటారు కదా, ఆయనకి లిటరలీ పల్స్ తెలుసండి, పబ్లిక్ పల్స్ తెలిసిన పర్సన్ ఆయన. వీళ్ళలో ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు మొహమాటంగా రాజమౌళి గారు, బికాస్ ఆయన నేను బాహుబలి చూసినప్పుడు ఏడిచాను, ఎమోషన్స్కి నేను ఏడ్చాను. సో అంత ప్రతి సినిమాలో ఒక టీయర్ జర్కింగ్ మూమెంట్ ఆయన పెడతారు, ఎమోషన్స్ మూమెంట్ పెడతారు ఆయన. ఇండస్ట్రీలో ఎక్కువగా బాండింగ్ ఉన్న ఫ్రెండ్ ఎవరు? హీరోస్లో అంటే ఎవ్రీబడీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అందరం కలిసి చిల్ అవుతాం,
I think Raj Tarun is like is a because we have the same manager, mm-hmm. we hang out a lot. Diniki I think same one line answer kaakunda particular answer vastadani nenu anukuntunnanu. Who is best dancer? NTR, Allu Arjun, Ram Charan. అది నేను కంపేర్ చేయలేనండి, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడీస్ ఫ్యాంటాస్టిక్. వాళ్ళ ముగ్గురు ఒక ప్లేస్లో ఉంటారు డాన్సింగ్లో, అంటే చిరంజీవి గారి తర్వాత అంత మంచి డాన్స్ చేసే సూపర్ స్టార్స్ ఇల్లయా. హూఇస్ బెస్ట్ యాక్ట్రెస్? కాజల్, సమంత, రకుల్ ప్రీతి, లవణ్య త్రిపాఠి, అనుష్క. ఐ థింక్ అనుష్క గారు ఇస్ లైక్ ఐ థింక్ ఆయన ఆవిడ చాలా ప్రూవ్ చేసుకుంది లైఫ్లో, బికాస్ బాగ్మతి కానివ్వండి మొన్న చేసిన లైక్ ఈవెన్ బాహుబలిలో కూడా షీస్ ప్రూవన్ లైక్ టైమ్ అండ్ అగైన్. ఐ థింక్ మీరు చెప్పిన వేరే యాక్ట్రెసెస్ ఆల్సో ఆర్ ఫెంటాస్టిక్, బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా ది స్టార్ట్ డూయింగ్ సోలో హీరోయిన్ ఫిల్మ్స్ అన్నది, అప్పుడు వాళ్ళు కూడా దిల్ కమ్అప్ లైక్ యూనో మీన్ దిల్ బి లైక్ దే కెన్ షో దర్ యాక్టింగ్ టాలెంట్స్. సోషల్ మీడియాలో మీ గురించి వచ్చిన బ్యాడ్ కమెంట్ ఏది? మీరు చదివి బాధపడింది? నేను చదివి బాధపడిందా? ఇప్పుడు యాక్చువల్లీ నా గురించి సోషల్ మీడియాలో అంటే నా కామెంట్స్ కింద ఎవరు బ్యాడ్గా రాయరు, బికాజ్ నేను ఇప్పుడు మా నా యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ 99.9% లైక్సే ఉంటాయి. అసలు డిస్లైక్స్ అనేవి ఎవరు అసలు మేబీ నేను కనితం చేసే ఈ సినిమాకి వేసాను నా తమిళ్లో అలా పెట్టడం ఉంటుంది, కానీ నాకు ఎందుకో పీపుల్ డోంట్ ఐఎమ్ హ్యాపీ దట్ నోబడీ లైక్ నో డిస్లైక్స్ మై థింగ్. నాకు ఇప్పటివరకు అయితే కామెంట్ అలాంటివి చూడలేదు, బట్ అప్పుడప్పుడు ఈ పెళ్ళి అవుతున్నట్టు రూమర్ సంథింగ్ అలా ఉన్నప్పుడు కొంచెం ఆ రూమర్స్కి బాధపడతాను. జనరల్ కామెంట్స్ కాదు, వచ్చే రూమర్స్ గురించి, న్యూస్ గురించి, యూట్యూబ్ న్యూస్. ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ ఇన్ యువర్ లైఫ్, ఏజ్కి వెళ్తారు? ఏజ్కా? హ్యాపీ డే సరతే. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే బికాస్ యాక్టర్ అవ్వడం అన్నది అది బై మిస్టేక్ అయిపోయాను. అంటే మీకు అర్థమవుతుందండి, లక్ అన్నది ఎంత టాలెంట్ ఉన్నా కానీ లక్ ఉండకపోతే వేస్ట్. సో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో ఉండడం వల్ల హ్యాపీ డేస్ నాకు వచ్చింది. సో అంతకన్నా ముందు వెళ్తే మళ్ళీ ఇది అవుతానే లేదు తెలియదు. సో మేబీ ఎక్కడ పోతే చిన్నవాడ వాజ్ లైక్ ద పీక్, మేబీ ఈవెన్ కేశవ ఆ టైంకి వెళ్తాను. ఈ టైం పర్ఫెక్ట్ అండి, ఇదే టైంలో ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే బెస్ట్ ఫేజ్ నా లైఫ్ ఉన్నాను. వరస్ట్ హ్యాబిట్ ఏంటి? కొన్నిసార్లు నేను లేట్ వస్తాను, షూటింగ్ లేట్ అను, కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానివ్వండి వేరే ఐ కీప్ గోయింగ్ లేట్. ఓకే, బయోపిక్లో యాక్ట్ చేయాలంటే ఎవరు బయోపిక్లో చేస్తారు? వాళ్ళు బయోపిక్ అంటే నాకు ఏపీజే అబ్దుల్ కలాం గారు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే హీస్ అ ఫాదర్ ఆఫ్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఒక సైంటిస్ట్, యా ఐ లైక్ దట్, మేబీ ఆయన బయోపిక్ చేయొచ్చు. ఓకే, యాక్టర్ కాకుండా ఉంటే ఏం చేసేవారు? యాక్టర్ కాకుండా ఉంటే డైరెక్టర్ అయ్యేవాడిని, లేకపోతే రైటర్ అయ్యేవాడిని, లేకపోతే సినిమాలో ఏదో ఒకటి చేసేవాడిని. సో నాన్ స్టాప్ అబౌట్ ఫిల్మ్స్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐఎమ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్ వేట్. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. కైండ్లీ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.